కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా సంపద పొందే మార్గాలతో పాటు జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయి అని పండితులు అంటున్నారు మంచి ఆరోగ్యం మరియు ధనప్రాప్తి కోసం అనుసరించాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం మీ ఇంట్లో లేదా వ్యాపారంలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఈ పరిహారం పాటించండి ఇది మీ జీవితాన్ని సులభతరం చేస్తుంది ఇందుకోసం గృహస్థులందరూ కలిసి కూర్చుని నేలపైనే భోజనం భుజించాలి శనివారం రోజున కొబ్బికాయను నదిలో వదలాలి ఇలా చేయడం ద్వారా కుటుంబ సభ్యులు పురోగతి సాధిస్తారు ప్రతిరంగంలోనూ విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుడి ఆరోగ్యం బాగా లేకపోతే మందులు కూడా పనిచేయకపోతే ఆదివారం నాడు రాగి చదరపు ముక్కలను భూమిలో ఉంచండి ఇలా చేయడం ద్వారా రోగులు వీలైనంత త్వరగా కోలుకుంటారు అంతేకాకుండా మందులు ఔషధాలు కూడా అనుకూలంగా మారతాయి ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించడం మర్చిపోవద్దు ఫలితంగా అనారోగ్యం నుంచి కోలుకుని గతంలో మాదిరిగా ఆరోగ్యంగా ఉంటారు శనివారం మరియు మంగళవారం నాడు రావి చెట్టుకు పాలు నీరు బెల్లం సమర్పించాలి ఈ విధంగా చేయడం ద్వారా దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే అదృష్టం కలిసి వస్తుంది మంగళవారం పంచముఖి హనుమంతుని ముందు దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంపద పెరుగుతుంది నిరంతరం మీ రుణాలు పెరుగుతుంటే మీరు ప్రతిరోజు కాకికి ఆహారం తినిపించండి అలాగే రాత్రి నిద్రపోయే ముందు బార్లీ గింజలను మంచం కింద ఒక కుండలో ఉంచండి ఉదయం లేచిన తర్వాత వాటిని పేదలకు దానం చేయండి లేదా జంతువులకు తినిపించండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక సంక్షోభం క్రమంగా ముగుస్తుంది అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది ఫలితంగా కెరీర్లో విజయం సాధిస్తారు తులసి మొక్కను ఈశాన్య దిశలో ఉంచి ప్రతిరోజూ దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనలాభం పొందుతారు ఆనందం మరియు శ్రేయస్సు కోసం మీ ఇంట్లో ప్రతిరోజూ గణపతిని పూజించండి అలాగే ఓంగం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే అడ్డంకులు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యం పెరుగుతాయి మీ సంపదలు ఆదాయం పెరగాలంటే లక్ష్మీదేవి ముందు మీ సతికొద్దీ బంగారు ఆభరణాలను ఉంచి వాటిపై కుంకుమ వేసి కనకదార స్తోత్రం పఠించండి అదృష్టం కలిసి రాకపోతే లేదా డబ్బు ఎక్కడ పెట్టినా వృధా అవుతుంటే అప్పుడు మీరు ప్రతిరోజూ నల్ల కుక్కకు ఆహారం పెట్టండి ఇలా చేయడం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది అంతేకాకుండా ఆగిపోయిన డబ్బును కూడా తిరిగి పొందుతారు ఇంటి సభ్యులందరూ సాయంత్రం సమయంలో దేవుడి ముందు హారతి భజన చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంతేకాకుండా ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ప్రతి శుక్రవారం లక్ష్మీనారాయణ ఆలయంలో పేదలకు బెల్లం మరియు కందిపప్పు పంపిణీ చేస్తే వృత్తి వ్యాపారంలో చాలా లాభం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి